సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తుశాస్త్ర పండితులు ముదిగొండ సంపత్ కుమార్ గారు. నమస్తే సంపత్ గారు. నమస్కారం అండి. సంపత్ గారు, వాస్తు విషయంలో మాట్లాడుకునేటప్పుడు ముందుగా ఒకసారి స్టెప్స్ అనే అంశం గురించి మాట్లాడుకుందామండి. మెట్లు, బిల్డింగు అంటే ఖచ్చితంగా మనం మెట్లు స్టెప్స్ ఉండాల్సిందే. సో ఆ మెట్లు అనేవి వాస్తు ప్రకారం ఎటువైపు ఉంటే ఆ ఇంట్లో ఉండే యజమానికి మంచి జరుగుతుందంటారు? చాలా ప్రధానమైనటువంటి అంశం మెట్లు అనేటువంటిది. చాలా వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మెట్లలో దోషం ఉండటం మూలంగా అనేక రకాల ఇబ్బందులు కూడా జనం పడుతున్న విషయాన్ని కూడా గమనించడం జరిగింది. మా యొక్క పరిమితమైనటువంటి అనుభవంలో మెట్లు, స్టేర్స్, సోపానాలు, వాటిని ఏ విధంగా పిలిచినప్పటికీ కూడాను ఫస్ట్ అది ఉండకూడనటువంటి దశ ఎక్కడా అని చెప్పినటువంటి ఆలోచన చేస్తే, ఈశాన్యం దగ్గర మటుకు తప్పనిసరిగా మెట్లు ఉండకూడదు. అక్కడ ఎప్పుడు కూడాను బరువులు ఉండకూడనటువంటి స్థలం, తేలిగ్గా ఉండవలసినటువంటి స్థలం కూడా ఈశాన్యం అవుతుంది. కాబట్టి ఈశాన్యంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మెట్లు రాకుండా ఉండేందుకోసం అని చెప్పిందనే మనం గట్టి ప్రయత్నం మనం చేయవలసిందే. ఈశాన్యం వైపు మెట్లు వచ్చినాయి ఏం చెప్పంటే కనుక, అది దానివల్ల జాబ్లో ప్రాబ్లమ్స్ రావటం, కుటుంబంలో సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు రావటం, అన్ని రకాల సమస్యలకి అది హేతు అవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితిని ఒకవేళ ఎవరు కనుక ఎదుర్కొన్నట్టయితే కనుక దానికి తరుణోపాయాన్ని తప్పనిసరిగా ఆలోచించవలసిందే. ఇది మడుగు రాజీ పడదగ్గ విషయం కాదు ఈశాన్యానికి సంబంధించి. ఆ తర్వాత మెట్లు ఎటువైపు ఉండొచ్చు అని చెప్పన్నప్పుడు ప్రథమ ప్రాధాన్యత నైరుతికి వస్తుంది. బరువులు ఉండటానికి యోగ్యమైనటువంటి యొక్క దిక్కు నైరుతి అవుతుంది. కాబట్టి నైరుతి స్థానంలో మెట్లు పెట్టుకోవటం అనేటువంటిది చాలా చాలా యోగదాయకం అవుతుంది. అది దానివల్ల యజమానికి మంచి పవర్ కలుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ పవర్ కలుగుతుంది. బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, ప్రొఫెషన్లో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, దేంట్లో అయినా సరే మంచి అభివృద్ధికి సాధించటానికి ఈ నైరుతి మూలం ఉన్నటువంటి మెట్లు చాలా మనకు ఉపకరిస్తాయి. అవన్నీ కూడాను అయితే నైరుతి మూలం మనం మెట్లు ఎటు పెట్టుకోవచ్చు? దక్షిణ నైరుతి, పడమట నైరుతి అని చెప్పంటే రెండు వైపులా కూడా పెట్టుకోవచ్చు. ఎటువైపు పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు అక్కడ. అయితే మెట్లని మనం పెట్టుకున్నప్పుడు మెట్లకి సంబంధించినటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఆ మెట్ల యొక్క నిర్మాణాన్ని గురించి నేను వచ్చేటప్పుడు మీకు నేను ప్రస్తావిస్తాను. ఆ తర్వాత వాయువ్యంలో కూడా ఉండొచ్చు, ఆగ్నేయంలో కూడా ఉండొచ్చు. నార్త్ వెస్ట్ కార్నర్ని మనం వాయువ్యం అని చెప్పని మనం పిలుస్తూ ఉంటాం. అవును. ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉండేటువంటిది వాయువ్యం అవుతుంది. ఆ వాయువ్య కార్నర్లో కూడాను మనం స్టేర్స్ అనేటువంటిది, మెట్లు అనేటువంటివి మనం పెట్టుకోవటం శాస్త్ర సమ్మతమైనటువంటిది. అయితే ఉత్తర వాయువ్యంలో కనుక మనం మెట్లు కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ మెట్ల యొక్క వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత మేర కూడాను రూఫ్ని మనం ఈశాన్యం వరకు కూడా మనం తీసుకెళ్ళటం అనేటువంటిది చాలా అవసరము, మంచిది కూడాను అది. తర్వాత ఆగ్నేయం. ఆగ్నేయంలోకి వచ్చేసరికి తూర్పు ఆగ్నేయం కానివ్వండి, దక్షిణ ఆగ్నేయం కానివ్వండి, అది దక్షిణ ఆగ్నేయంలో అయితే కనుక మనకి పర్వాలేదు. అది మనకి ఉత్తర తూర్పు ఆగ్నేయంలో కనుక మెట్లను కనుక మనం నిర్మాణం చేసుకున్నట్లయితే దీని మెట్ల యొక్క వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పు, ఆ రూఫు ఈశాన్యం వరకు కొనసాగడం అనేటువంటిది చాలా అవసరం. అది లేకపోతే ఈశాన్యపు కోత కింద లెక్కకు వచ్చి చాలా ఎక్కువ అనర్థాలు తగలడానికి అవకాశం ఎక్కువ వస్తుంది అక్కడ. మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి అసలు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటారు? మెట్లకి ఎటువైపు ఇల్లు తీసుకోవాలి, ఎటువైపు తీసుకోకూడదు? చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్కి ఎక్కువ అన్వయించుకుంటున్నారు చాలా వరకు కూడాను. ఇది ఫ్లాట్ విషయానికి వచ్చినప్పటికి కూడాను ఇదే సూత్రం వర్తిస్తుంది. ఫ్లాట్కి తన మన యొక్క ఫ్లాట్కి తూర్పు ఆగ్నేయంలో కనుక మెట్లు ఉండేటైతే ఆ మెట్లతో సమానంగా ఈశాన్యం వరకు కూడా రూఫ్ అదే ప్రకారంగా కంటిన్యూ కావాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్, తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటివి ఎక్స్టెన్షన్గా ఉండకూడదు. అది ఫ్లాట్కైనా ఇండిపెండెంట్ హౌస్కైనా దేని రెండింటికైనా కూడాను అది వర్తించే అంశం ఒకటే అంశం అవుతుంది. ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కూడా మనకి ఇందాక నేను చెప్పినటువంటి మాటల్ని ఇన్ అదర్ వర్డ్స్ వేరే మాటల్లో మనం చెప్పాలి అంటే ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి మెట్లు అవి ఎక్స్టెన్షన్గా ఉండకూడదు అనేటువంటి భావన కలిగజేసేందుకు మాత్రమే ఆ రూఫ్ని ఈశాన్యం వరకు కూడా మనం కొనసాగించాలని చెప్పని మనం చెప్పుకోవడం జరిగింది. రైట్. ఫ్లాట్ విషయానికి వస్తే ఏ ఫ్లాట్కైనా సరే మనకి నైరుతి వైపున మనకి మెట్లు ఉండేందుకోసం చూసుకోవటం, లేదా
ఫ్లాట్కి అనుకుని వాయువ్యంలో ఉండేటట్టు చూసుకోవటం, ఆగ్నేయంలో ఉండేటట్టు చూసుకోవటం తప్ప ఏ ఫ్లాట్కైనా సరే ఒకవేళ ఈశాన్యం వైపున కనుక ఫ్లాట్ రావడం జరుగుతున్నాయి, ఈశాన్యం వైపున కనుక మెట్లు రావడం జరిగితే మటుకు దాన్ని విసర్జించక తప్పదు అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించుకోవాల్సినటువంటిది. ఓకే, రైట్. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఉన్నప్పుడు ఆ మెట్ల యొక్క పొడుగు ఇల్లు కానీ ఫ్లాట్ కానీ దాని యొక్క తూర్పు పొడుగు ఎంత ఉంటుందో ఆ తూర్పు పొడుగులు, తూర్పు మొత్తం కూడా ఉదాహరణకి ఒక 30 అడుగులు ఉందనుకోండి, అది 15 అడుగులు దాటకూడదు మెట్లు. ఎస్, తూర్పు యొక్క మొత్తం కొలతలో సగం కొలత హాఫ్ వే మార్క్ దాటకూడదు మెట్లు అనేటువంటివి. ఓకే, ఇది ఇదే ప్రకారంగా ఉత్తర వాయువ్యంలో కూడాను ఉత్తరం యొక్క మొత్తం పొడుగుని మనం 30 అడుగులుగా లెక్కలోకి మనం తీసుకుంటే దాని హాఫ్ వే మార్క్ అంటే ఉత్తర వాయువ్యానికి హాఫ్ వే మార్క్ దాటకుండా ఉండేందుకోసం అది మటుకు అది కూడా తప్పనిసరిగా మనం చూసుకోవాల్సిన నియమం. అదే గనక ఆ హాఫ్ వే మార్క్ గనక దాటడం జరిగితే, హాఫ్ వే మార్క్ దాటడం జరిగితే మటుకు ఇది గుండె పంచుకు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి, తర్వాత టెన్షన్స్ రావడానికి కారణమవుతుంటుంది అక్కడ. ఓకే, ఈ మెట్లు అనేటువంటివి చాలా సంక్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి అవును దీన్ని మనం దశల వారీగా ఈ సబ్జెక్ట్లో మనం హ్యాండిల్ చేయడం అనేటువంటిది. మెట్ల సంఖ్య కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా సంపతి గారు, సో మనం రాబోయే వీడియోలో దాని గురించి కూడా ఒక క్లారిటీగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.